हेलो गाइस वेलकम बैक हियर इज द रिव्यू ऑफ शूरवीर रेजिना अर्मा नाहल प्रधान पात्र नडिचिन ई वेब सीरीज मन की डिस्नी प्लस हॉटस्टार लो अयिते अवेलेबल गा उंदी। सो ऑलरेडी प्रीवियस गा मनम इलांटि देशभक्ति मिलिटरी बैकग्राउंड लो नेवी बैकग्राउंड लो चाला मूवीस अयिते चूसाम, बट आ मूवी की एंटा डिफरेंट अंटे ओक पॉइंट अयिते डिफरेंट गा उंटुंदी। सो टोटल गा अयिते मनकि 8 एपिसोड्स उंटायि, प्रति एपिसोड कूडा 30-40 మినిట్స్ అయితే ఉంటుంది। సో టోటల్గా ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది। సో వెబ్ సిరీస్ అయితే అంత గొప్పగా ఏం లేదు। సో ప్లాట్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగాక ఈ నావీ నుంచి ఎయిర్ ఫోర్స్ నుంచి డిఫెన్స్ నుంచి ది బెస్ట్ కొంతమంది పీపుల్స్ని అయితే తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక మిషన్ కోసం అయితే వాళ్ళని రెడీ చేస్తుంటారు। సో ఓవరాల్గా ప్లాట్ అనేది ఇదనమాట। సో ఇనిషియల్గా మనం ఒక 2-3 ఎపిసోడ్ చూసాక మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా మనకి ప్రిడిక్టబుల్ అయిపోద్దన్నమాట। అంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఏమొస్తుంది అనేది మనకి ప్రతిదీ మనకు తెలిసిపోతుంది। అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సీన్స్ అయితే మనం ఆల్రెడీ అరే ఇది అందులో ఉంది, ఇది ఇందులో ఉంది, సో అక్కడ చూసాంగా ఇక్కడ చూసాంగా అన్న ఫీల్ వస్తుంది। ఎస్పెషల్గా ఏంటంటే కొన్ని ఇంకా బోరింగ్ మనకి, అంటే స్టోరీ నరేషన్ అంతా కూడా చాలా స్లో అండ్ స్టడీగా చాలా బోరింగ్గా ఉంటుంది అన్నమాట। ఎక్కడ వావ్ ఫ్యాక్టర్స్ అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకు అంతగా కనిపించవు। ఇంకొకటి ఏంటంటే మనకి ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, నావీ ఈ మూడింటి నుంచి అయితే కొంతమంది పీపుల్స్ తీసుకుంటారు, బట్ ఎక్కువగా అయితే మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద ఒక 3 మెంబర్స్ మీద ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది। సో మిగతా వాళ్ళందరినీ కూడా ఒక ఈక్వల్ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా వాడుకుంటే బాగుంది అనిపించింది। సో వెబ్ సిరీస్ అయితే అంత గొప్పగా అయితే ఏం లేదు, ఒక 4.5 అవర్స్ అయితే రన్ టైం ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటూ చూడొచ్చు। అండ్ ఫైనల్ ఒక ఎపిసోడ్ మాత్రం బాగుంటుంది, ఎండింగ్ ఎపిసోడ్, సో అదొకటే ఆ మొత్తం ఎపిసోడ్లో ది బెస్ట్ అనిపిస్తుంది అన్నమాట। సో ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక చూడాలి అనుకుంటే ఎప్పుడైనా ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే వెబ్ సిరీస్ చూడండి, అంతేగాని టైం వేస్ట్ చేసుకుని అయితే వెబ్ సిరీస్ చూడాల్సిన అంత గొప్పగా అయితే వెబ్ సిరీస్ లేదు। అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వీక్లో వచ్చిన ఓటీటీ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ప్రతిదీ కూడా అన్ని యావరేజ్ లేదా బిలో యావరేజ్ ఉంది। సో ఏదన్నా బాగుంది, ఇది బాగుంది, ఇది చూడండి అని చెప్దామంటే ఒక్కటి కూడా బాగాలేదు। సో చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వీక్ అయినా మంచి మూవీస్ మంచి వెబ్ సిరీస్ రావాలని కోరుకుంటున్నా। సో ఇదైతే ఈ వెబ్ సిరీస్ రివ్యూ। సో రివ్యూ కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి। సో ఒకవేళ మీరు వెబ్ సిరీస్ చూస్తే మాత్రం వెబ్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి। సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం।